కడప జిల్లా కమలాపురంలో రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించిన భూమిని ఈ మధ్య కాలంలో కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో బాగా ఏపుగా పెరిగిన 1700 పైచిలకు అగ్గిపుల్లల చెట్లను నరికివేసి కాల్చేశారు. ఈ విషయం తెలుసుకున్న కింది స్థాయి ఫీల్డ్ అధికారి ఎవరైతే చెట్లను నరికివేశారో వారిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రొద్దుటూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించగా పై అధికారులు ఫీల్డ్ అధికారులకు తెలియకుండా అదుపులోకి తీసుకున్న వ్యక్తిని వదిలివేశారు. ఈ విషయమై ఫీల్డ్ అధికారి ఎందుకు ముద్దాయిని వదిలేశారో అని రేంజ్ ఆఫీసర్ రవికుమార్ డిప్యూటీ రేంజ్ అధికారిని అడగగా ఒత్తిడుల వల్ల వదిలేశామని చెప్పారని అన్నారు. 5 సంవత్సరాల నుండి మేము కమలాపురం బీట్ లో ఉద్యోగం చేస్తున్నాము. అప్పటి నుండి అటవీ భూమి అన్యక్రాంతం కాకుండా చూస్తున్నా మమ్మల్ని కక్షపూరితంగా ఇబ్బంది పెడుతున్నారు. ఉద్యోగ విషయాలు కాకుండా మమ్మల్ని అవహేళనగా చెప్పడానికి వీలుకాని మాటలతో మాట్లాడి మా మనోభావాలు దెబ్బతినేలా డివిజనల్ ఫారెస్ట్ అధికారి మాట్లాడుతున్నారని, ఇలా గత 2 సంవత్సరాలుగా మమ్మల్ని మానసికంగా చాలా వేధిస్తున్నాడని కమలాపురం ఫారెస్ట్ బీట్ అధికారి సురేఖ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈశ్వరమ్మ మీడియా సమావేశంలో తమ బాధను వెళ్లగక్కారు. మొత్తం 1700 చెట్లు కొట్టేసినారండి. 1700 చెట్లు కొట్టేసేటప్పుడు నేను కరోనా డ్యూటీలో ఉన్నాను, మా ఏబీఓ కరోనా డ్యూటీలో ఉన్నారండి. ఇంత క్రిటికల్ ఉన్న బీట్ లో ఒక ఎబ్బీఓను ఏబీఓను ఉంచకోకుండా కరోనా డ్యూటీకి ఏ విధంగా ఎందుకు వెయ్యాలి? మాకు సమాచారం వచ్చింది, మేము పై ఆఫీసర్లకు ఇచ్చినాము. మేము ఫోన్లు ప్రాబ్లం ఉంది, నేను వెళ్ళాను సార్, నన్ను రిలీవ్ చేయించండి. మా ఎఫ్ఆర్ఓ గారికి చాలా సార్లు నేను అడుగుతున్నాను. ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఏ రోజు కారో నేను ఆయనకు తెలియజేస్తూనే ఉన్నాను. నేను పక్క నుండి బీట్ ఆఫీసర్ని పంపిస్తాను, డిఆర్ఓని పంపిస్తాను, వాళ్ళు పంపిస్తాను, వీళ్ళు పంపిస్తాను అన్నారు తప్ప ఇంత ఫిల్లింగ్ జరుగుతున్నాయని గుర్తించలేకపోయినారు. తర్వాత నాకు ఇంకా ఫోన్లు వచ్చిన ఇన్ఫార్మర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను 8వ తారీఖు నాకు రిలీవర్ని ఇచ్చినారు. రిలీవర్ ఇచ్చిన తర్వాత వచ్చి నేను రిపోర్ట్ చేసుకున్నాను సార్, ఇంత ల్యాండ్ వెళ్ళిపోయింది, మొత్తం పోయింది అని చెప్పేసి. ఈరోజు వచ్చి కొత్తగా నాకు డిఎఫ్ఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఒక ఎబ్బీఓగా నువ్వేం చేయలేకపోతున్నావు, ఫీల్డ్లో నీకేం తెలియదు, డ్యూటీస్ తెలియదు, నీకు పొగరు, నీకు పై అధికారులను గౌరవించేది రాదు. పొగరు పొగరు అంటే ఒక ఆడపిల్లను ఎందుకు మాట్లాడతారు, తల పొగరు అంటే నాకు ఉందా తల పొగరు? అలాంటప్పుడు నేను చెయ్యనే చెయ్యను ఉద్యోగము, నాకు అవసరం లేదు, రిజైన్ చేస్తానని ఇప్పుడే చెప్పాను సార్కి. ఇంత కష్టపడతా ఈ బీట్లో నాకు ఉద్యోగం చేయాలని లేదండి. నాకు చిన్న బాబు ఉన్నాడు, చిన్న బాబు ఉన్నాడు సార్, 25 సంవత్సరాలు జరిగిన ఎన్క్రోచ్మెంట్ మీద నాకు ఛార్జ్షీట్ ఇచ్చినారు పాతదానిపైనే. అది నేను తెలియజేసుకున్నా కూడా నా ఇన్ఫర్మేషన్ నాకే మొత్తం దొబ్బేసినారు సార్. నా ఇన్ఫర్మేషన్ నా మీద బేసేసి నాకు ఛార్జ్షీట్లు ఇచ్చినారు. సస్పెన్షన్ అడ్రస్ కూడా ఇచ్చేవాళ్ళు, ఛార్జ్షీట్ వరకు ఇచ్చినారు. మా ఏబీఓకి ఎటువంటి సంబంధం లేదు. ఆ అమ్మాయికి 1.53 ఏరియా సెంట్లు పోయిందని భూమి ఛార్జ్షీట్ ఇచ్చినారు. 1.53 పట్టుకొచ్చినా కూడా వదిలేస్తున్నారు ఏ రోజుకి ఆ రోజు. ఇప్పుడు ఇంత 2.36 హెక్టార్స్ వచ్చింది ఈరోజు. మేము కరోనా డ్యూటీలో ఉన్నాం, ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే వస్తే ఏమైనా కమలాపురం బీట్ సురేఖ ఎబ్బీఓ ఈశ్వరమ్మ ఎబ్బీఓకి రాసి పెట్టినారా? ఏదైనా ఉంటే నాకు చూపాలా? ఇంత చెట్లు కొట్టేసిన తర్వాత కూడా రియాక్షన్ లేకుండా అంతా మూసకపోతున్నారు. అప్పుడు మా ఏబీఓకి 22 చెట్లు కొట్టేసినందుకు స్వాడ్ని పిలిపించినారు, వాళ్ళని పిలిపించినారు, వీళ్ళని పిలిపించినారు. వెంటనే 22 ఫెల్లింగ్స్ వేసి ఛార్జ్షీట్ ఇచ్చేసినారు. ఏ సంబంధం లేదు అమ్మాయికి. అలాంటప్పుడు ఇప్పుడు ఇంత రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇంత చెట్లు పోయినాయి, 1700 చెట్లు, దాదాపు 2000 మూటలు చిన్న చిన్న అన్ని వదిలేస్తేనా 2000 మూటలు వచ్చినాయి, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అది కూడా మేమేనా రెస్పాన్సిబిలిటీ అని నేను అడుగుతున్నాను. నాకు ఏదో ఒకటి న్యాయం చేయండి, నాకు అసలు ఈ జాబే వద్దు, నేను రిజైన్ చేస్తానని అనుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను చేయలేనండి. మేడం, దీనికి గాను మీరు మీ డిఎఫ్ఓ గారిని అడిగినారు? చేయడానికి నాకు ఇష్టం లేదు మేడం గారు. డిఎఫ్ఓ గారు చెప్పినారు, డిఎఫ్ఓ గారి నుంచి మీకు ఇబ్బంది అవుతా ఉంది, హెరాస్మెంట్ అవుతా ఉంది అని చెప్పినారు. పై అధికార దృష్టిలో మన కలెక్టర్ గారు ఉన్నారు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గరికి ఏమన్నా పోయే దృష్టిలో ఉన్నారా మేడం? మీరు మీ ఇద్దరు వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ అలా డిపార్ట్మెంట్ కాదని పక్కకు వెళ్ళడం తప్పు 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 అని అణచి వేసుకుంటూ వస్తున్నాము. ఇంకా మా వల్ల కాదు, వెళ్తాము ఎస్పీ దగ్గరికి అయినా కూడా వెళ్తాము, ఏదైనా చేసడానికి మేము రెడీగా ఉన్నాము.